నమస్కారం శ్రీకాంత్ శర్మ గారు. నమస్తే నాగరాజ్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, చాలామందికి కర్మ సిద్ధాంతం మీద పూర్తి అవగాహన అయితే ఉండదు. అండ్ ప్రత్యేకించి కర్మఫలం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికైనా మంచి జరిగిందనుకోండి, బా మామూలుగా పొగడరు, ఓ ఆకాశానికి తెస్తారు. అదే ఎవరికైనా చెడు జరిగిందనుకోండి, వీడింతే అని డీమోటివేట్ చేస్తూ ఉంటారు, అదో పాతాలని తొక్కేస్తారు. అవును. అవునా సార్? కర్మఫలం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే లైఫ్ జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడి కర్మ వాడిదే అనుభవించాలని అంటూ ఉంటారు. దాని నుంచి తప్పించుకునే మార్గాలు ఏమైనా ఉంటాయా? కర్మఫలం అసలు ఏం చెప్తుంది? మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటిది. ఎవరైనా కానీ కర్మను తప్పించుకోలేరు. ఏది జరిగేది ఉందో అది జరిగిపోతుంది. అయితే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏదైనా ఎవరి ద్వారా అన్నా మీరు అన్నట్టుగా మంచి జరిగిందనుకోండి ఆకాశానికి ఎత్తేస్తారు. ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి అధఃపాతాలను దొక్కేస్తున్నారు. అవును. అయితే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఏది జరిగినా సరే దాన్ని నువ్వు పాజిటివ్గానే తీసుకో. ఇది రాసి పెట్టింది, ఇది ఇలా జరిగింది, అంతవరకే. దాని నుంచి ఎక్కువగా ఆనందపడడం కానీ దుఃఖించడం కానీ రెండూ అవసరం లేదు. గీతలో పరమాచార్యుడు కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు కదా, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భోహు మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలను చేయటం యందు మాత్రమే నీకు అధికారం ఉంది. వాని కర్మఫలముల పైన విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదు. నీ కర్మలను నువ్వు చేసుకుంటూ వెళ్ళు, మిగతాదంతా నాకు వదిలే అంటాడు. మనమైనా అంతే, ఏది చేస్తున్నామో అది చేసుకుంటూ పోవాలి. దాని గురించి ఎలాంటి చింత అవసరం లేదు. దుఃఖించడము సంతోషించడము ఏది అవసరం లేదు. అలా వెళితే గనక అలాంటి వ్యక్తి సక్సెస్ సాధించగలుగుతాడు. అది ఏది బాగా జరిగింది పొగిడారు, పొగిడేసరికి నువ్వు ములగ చెట్టు ఎక్కకూడదు. అవును. అందుకే ఒక మాట అంటారండి, గెలిచినటువంటి వాడికి ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. గెలిచినటువంటి వాడికి భవిష్యత్తులో ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఓడిపోయేటువంటి వాడికి మాత్రము గెలిచేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది అంటారు కదా. కనుక పొంగిపోకూడదు గెలిచానని, ఓడిపోయానని కుమిలిపోకూడదు. సమాజంలో నిన్ను పొగుడతారు, దాన్ని లైట్గా తీసుకోవాలి. అధఃపాతాలను తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు, పట్టించుకోవద్దు. ఒక అద్భుతమైన కథ చెప్తాను మీకు. తప్పకుండా సార్. ఒక గ్రామంలో ఒక తాత ఒక మనవడు ఉండేటువంటి వారు. ఆ తాత దగ్గర కొన్ని గుర్రాలున్నాయి. ఈ తాత మనమలు ఇద్దరు కలిసి ఆ గుర్రాలను చక్కగా పోషించేటువంటి వారు. మనవడు ఏం చేసేటువంటి వాడు, ఈ గుర్రాలను మేతకు తీసుకెళ్ళి సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చేటువంటి వాడు. ఒకరోజు ఈ మనవడు గుర్రాలను మేతకు తీసుకొని వెళ్ళాడు. 7 గుర్రాలు ఉన్నాయి తాత దగ్గర. సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు అందులో ఒక గుర్రం మిస్ అయింది. 6 వచ్చాయి. వచ్చేసరికి తాత ఒక గుర్రం మిస్ అయ్యింది కదా అని మనవడిని ఏమనలేదు. ఒకటి పోయింది అంతే, పోవాల్సింది రాసిపెట్టుంది అని ఊరుకున్నాడు. కానీ గ్రామంలో ఉన్నటువంటి వాడు, మనం అనుకున్నాం కదా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకుంటారు ఎక్కువగా. ఎక్కువగా పక్కనున్నటువంటి వాడే పట్టించుకుంటాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి, ఎంత దురదృష్టవంతునివి నువ్వు, అసలు మంచిగా 7 గుర్రాలు ఉండేవి నీ దగ్గర, అనవసరంగా ఒక గుర్రం బొడగొట్టుకున్నావు, నీ అంత దురదృష్టవంతుడు ఎవడూ లేడు అని అన్నారు. తాతగారు పెద్దగా పట్టించుకోలేదు. చూడండి, అదృష్టవంతున్న దురదృష్టవంతున్న అని మీరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒక గుర్రం పోయింది, దాని గురించి మీరు మాట్లాడవచ్చు, ఆ అధికారం ఉంది, అది కర్మ అలా రాసిపెట్టుంది అంతే, దాని గురించి విచారణ అవసరం లేదు అని అన్నాడు. వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఈ గుర్రం ఏదైతే తప్పిపోయిందో అదేం చేసింది, అచ్చం దానిలాంటి 10 గుర్రాలను పట్టుకొని మళ్ళీ తాత దగ్గరకు వచ్చింది. అది పట్టుకొచ్చిన గుర్రాలన్నీ కూడా మేలు జాతి గుర్రాలు, ఇంద్రుని దగ్గర ఉంటాయి చూసారు ఆ గుర్రం, అట్లాంటి గుర్రాలను పట్టుకొని వచ్చింది. అది ఇంతకుముందు పోయింది, ఇప్పుడు పట్టుకొని వచ్చింది ఇంకో 10 గుర్రాలని. పట్టుకొని వచ్చేసరికి తాత ఎగిరి గంతేయలేదు. ఇది కొన్ని గుర్రాలను తీసుకొని వచ్చింది అంతవరకు ఊరుకున్నాడు. మనవడు అలాగే ఉన్నాడు, తాతని ఫాలో అవుతున్నాడు. కానీ గ్రామంలో ఉండేటువంటి మళ్ళా చుట్టుపక్కల వాళ్ళ మళ్ళీ అందరు వచ్చారు. ఇంత అదృష్టవంతుని అయ్యా నువ్వు, నిన్నటి వరకు గుర్రం పోయింది అని బాధపడ్డావు కదా, ఇప్పుడు చూసావా 10 గుర్రాలను పట్టుకొని వచ్చింది, నీ అంత అదృష్టవంతుడే ఎవడు లేడు, చాలా అదృష్టవంతునివి నువ్వు, నిజంగా నువ్వు నక్కదోకదొక్కేవన్నారు. అప్పుడు మళ్ళా పెద్ద మనిషి అంటాడు, చూడండి ఇక్కడ అదృష్టవంతుడు
నీ అంత గొప్పవాడు లేడు, ఇలాంటివి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్న గుర్రం పోయింది, పోయింది ఎంతవరకు మాట్లాడుకున్నాను, 10 గుర్రాలను పట్టుకొని వచ్చింది, అంతవరకే మాట్లాడాలి మనం అంతే. కానీ దీనివల్ల నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు గొప్పవాడివి అని సర్టిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. జనాలు ఎవరు పట్టించుకోలేదు. ఆయన చాదస్తంతో మాట్లాడాడు అనుకున్నాను, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే 2 రోజులకి ఈ పిల్లవాడు గుర్రాలకు శుశ్రూష చేస్తూ ఉంటాడు కదా, సర్వీస్ చేస్తూ ఉంటాడు కదా, అవును, ఓ రోజు వాడు గుర్రం మీద నుంచి పడి కాలు విరిగింది. బా విరిగేసరికి తాత పెద్దగా పట్టించుకోలేదు, కానీ ప్రజలు పట్టించుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఎప్పటిలాగే వచ్చారు. వచ్చి ఎంత బ్యాడ్ లక్ నీది, అసలు నీ ఎంత దురదృష్టవతులు ఎవడు లేడు, మొన్న 10 గుర్రాలు పట్టుకొచ్చిందని సంతోషపడ్డాము, ఇప్పుడు నీ దగ్గర ఉన్న గుర్రాలు ఆ 10 గుర్రాలు కలిపి మొత్తం 20 గుర్రాలు అయ్యాయి, సేవ చేసేటువంటి నీ మనమడి కాలిరిగింది, నువ్వేమో పెద్ద మనిషి అయిపోయావు, నువ్వు సేవ చేయలేవు, నీ అంత దురదృష్టవంతుడిని మేము ప్రపంచంలో ఎక్కడ చూడలేము, ఎట్లా సేవ చేస్తావు, చేసుకో చూద్దాం ఇప్పుడు అని ఎగతాళి చేశారు. తాత పట్టించుకోలేదు, కానీ అయ్యేదేదో అవుతుంది, ఇలా జరిగేది జరుగుతుంది అంతే అని ఊరుకున్నాడు. ఒక 2 రోజుల్లో వీళ్ళందరూ ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామంలో యొక్క రాజుగారు ఒక ప్రకటన ఇచ్చాడు, శత్రురాజులు మన రాజ్యం మీదకి దాడి చేస్తున్నారు కనుక మీ ఇంట్లో ఉండేటువంటి మీ పిల్లలందరినీ కూడా యుద్ధానికి పంపించండి అని అన్నాడు. రాజుగారు ప్రకటన ఇచ్చాడు, ఎవరు ఇంట్లో ఉండకూడదు, మీ పిల్లలందరినీ కూడా యుద్ధానికి పంపించేసేయాలన్నాడు. అని ప్రకటన రాగానే మళ్ళీ వీళ్ళందరూ తాత దగ్గరకు వచ్చారు. వచ్చి తాతగారు నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతునువయ్యా, ఇప్పుడు నీ మనవడు కాలిరిగి ఇంట్లో కూర్చున్నాడు, వాడిని ఎలాగో యుద్ధానికి రమ్మన్నారు, నువ్వు అదృష్టవంతునివి, మేము మా పిల్లలందరినీ పంపించాలి, మేము మా అంత దురదృష్టవంతులు ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు తాత అన్నాడు, యూ పీపుల్ నెవర్ బీ చేంజ్డ్, మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నేను, ఏది జరగాల్సి ఉంది దాన్ని మనం అనుభవించాలి అంతే, కానీ ఈ దీన్ని ఇంకో దానికి ముడిపెట్టడము, దాని వలన నువ్వు గొప్పవాడివి, నువ్వు పేదవాడివి, నువ్వు ఇట్లాంటి వాడివి అట్లాంటి వాడివి ఏవి మనము ఒక కన్ఫర్మేషన్ అనేటువంటిది తీసుకోకూడదు అని అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. తర్వాత యుద్ధం జరిగిపోయింది, ఇదంతా జరిగింది. దీనివల్ల మనం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు నిన్ను పొగడడం కోసము, నిన్ను నువ్వేదైనా గొప్ప చేస్తే నువ్వు పొగడడం కోసము, నువ్వేదైనా పొరపాటు చేస్తే నిన్ను తొక్కివేయడం కోసము చూస్తూనే ఉంటారు. కానీ కర్మ సిద్ధాంతాన్ని మనం గట్టిగా పట్టుకుంటే గనక నువ్వు చేయాల్సినటువంటి దాన్ని నిష్కామంగా నువ్వు చేసుకుంటూ పో. ఓకే, ఇది నేను చేయాలి, దీని ఫలితం గురించి నాకు అనవసరము, నేను కష్టపడాలి, ఈ పని నా ద్వారా జరగాల్సి ఉంది, నేను అది చేసుకుంటూ పోతాను, చెడు జరిగిందా మంచి జరిగిందా అనేటువంటి దైవాధీనం అది. కానీ జరిగిన ప్రతి దాని వెనుక కూడా ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది. ఎట్లా అయితే కథలో గుర్రం పోయింది, బాధపడకుండా పోయిన గుర్రం 10 గుర్రాలను పట్టుకొని వచ్చింది అన్నటువంటి పరమార్థం వెనకాల, జరిగిన ప్రతి దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది అని గ్రహించు. పిల్లవాడు కాలు విరిగింది కదా, కాలు విరిగినంత మాత్రమే బాధపడలేదు, రాజ్యంలో యుద్ధం వచ్చింది, అవును, వీడక్కడ వెళ్ళలేకపోయాడు, ప్రాణాలతో ఉన్నాడు. అట్లా జరిగిన ప్రతి దాని వెనుక కూడా మనం ఒక పరమార్థం ఉంటుంది అనేటువంటిది గ్రహించు. అలా గ్రహించి నువ్వు చేయాల్సినటువంటి దాన్ని నిష్కామంగా చేసుకుంటూ పో, ఫలితం భగవంతుని మీద వదిలేయు, అక్కడ నువ్వు సక్సెస్ సాధిస్తావు. అంతకు మించినటువంటి విచారణ దేనికి నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు నీ చుట్టుపక్కల మాట్లాడేటువంటి వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు మాట్లాడేటువంటివి ఏవీ కూడా పట్టించుకోకుండా న్యూట్రల్గా ఉండి చేసుకుంటూ పో, అందులో సక్సెస్ అనేది సాధిస్తావు. కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది, కర్మఫలం అదే. చాలా బాగా చెప్పారు సార్, నిజంగా మంచి, అంటే అందరికి అర్థమయ్యే భాషలో ఒక మంచి స్టోరీని యాడ్ చేసి మరీ చెప్పారు. అండ్ ఇందులో ఒక పాజిటివ్ వెతుక్కుంటే మనకి ఖచ్చితంగా కర్మఫలాన్ని మనం జయించాలి అని అంటే ప్రతి విషయంలోనూ పాజిటివ్ వెతుక్కోవాలి. దీంట్లో ప్రతి దాంట్లోనూ ఒక పరమార్థం ఉంటుంది. మనకు నెగిటివ్ జరిగింది అని అంటే ఖచ్చితంగా దాని వెనక పాజిటివ్ ఉంటుంది. ఏది ఎలా రాసి పెట్టి ఉంటుందో అలానే ఉంటుంది ఖచ్చితంగా. అదేగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ శర్మ గారు, థ్యాంక్ యూ, నమస్తే.